ఎలా చేయాలో తెలుసుకుందాం బుడంకాయ పచ్చడి అంటే మా తెలంగాణ వాళ్ళందరికీ చాలా ఇష్టం సో ఎలా చేయాలో తెలుసుకుందాం ఇన్స్టెంట్ పికిల్ వారం రోజులు ఉంటుందండి సో నేను శాంపుల్కి చేశాను ఈ పచ్చడి ముందుగా ఉడకాయలు తీసుకొని వాటిని నీటిగా కడిగి మామూలుగా ముక్కలు కోసి పెట్టుకోండి దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే అందరికీ చేదుగా అని ఒక పేర్ని ఉంటుంది కొంచెం సాల్ట్ వేసి సరిపోతుంది దాని తర్వాత కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువ ఆయిల్ పట్టింది ఆయిల్ పోసుకున్న తర్వాత ఈ లోపల ఆయిల్ హీట్ అయ్యే లోపల మీరు పసుపు పొడి జీలకర్ర పొడి వేయించిన మెంతి పొడి జీలకర్ర పొడి ఉప్పు తగినంత ఉప్పేసి కలిపి ముక్కల్ని అలా పక్కకు పెట్టండి మ్యారినేట్ చేయడానికి అవి అలా పక్కకు ఉంటాయి ఏదైనా ఉంటే దాంట్లో ఇవన్నీ ఊరిపోతాయి ఇన్స్టెంట్ పిగిలి కదా ఈ లోపల ఆయిల్ వేడైపోయింది దీంట్లో మనం ఆవాలు మిరపగింజలు అండ్ జీలకర్ర నెక్స్ట్ వచ్చేసి ఓన్లీ ఎల్లిగడ్డ వెల్లుల్లి ముద్ద ఓకేనా ముద్ద లేదా ముక్కలుగా చిన్న చిన్న కోసేయండి లేదా క్రష్ చేసేయండి సో ఎండుమిర్చి ఇవి వేసి తాలింపు వేసుకోండి చాలా బాగుంటుంది ఈ తాలింపు జనరల్గా మనం పచ్చళ్ళకి పెట్టే తాలింపు దీని ద్వారా ఫ్లేవర్ చాలా బాగుంటుంది అండ్ ఈ పచ్చడి మనం పచ్చి ముక్కలతోనే చేస్తాం కాబట్టి ఈ పోపు అయితే ఏదైతే ఉందో దాంట్లో ఇంగువ వేసుకోండి మంచి వాసన కూడా వస్తుంది ఈ పచ్చడి మనం పచ్చి పచ్చిముక్కలతో వేస్తామనుకున్నాం కదా సో దీన్ని మనం వెంటనే వేయకూడదు పోపు వేసిన తర్వాత కంప్లీట్గా చల్లారిన తర్వాత అది మొత్తం చల్లని దానికి కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాంట్లో అప్పుడు కారపొడి వేయండి కారపొడి ఇక్కడ నేను రెండు స్పూన్లు వేస్తున్నాను మూడు బుడంకాయలకి కన్వీనియంట్గా మీ కారం ఒకవేళ ఎక్కువ ఉంటే తక్కువ ఉంటే చూసుకొని వేయండి ఓకే దాని తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు అందులో వేసి కలిపేసేయండి అంతే మీ పచ్చడి అద్భుతంగా ఉంటుంది దీనికి నేను తిన్న కాంబినేషన్ ఏంటంటే పాలకూర పప్పు పాలకూర పప్పు చాలా ఎక్స్ట్రా ఉంటుంది దీంట్లో ఒక హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోండి మూడు బిగ్ సైజ్ బుడంకాయలకి నేను హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను పోపంతా అయిపోయి ముక్కలను వేసిన తర్వాత అప్పుడు మనం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసి వేసుకోవాలి వేడి వేడి అన్నాము ఇది ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది అదర్వైజ్ మీరు పప్పుతో తినాలనుకుంటే కూడా చాలా బాగుంటుంది దోసకా పిక్కల కంటే ఇది ఇంకా ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది కొంచెం ఆ పులుపు చేదేం రాదు నాకైతే వస్తుంది అన్నారు బట్ ఐ డి నాట్ గెట్ ఎనీథింగ్ లైక్ దట్ సో ఎక్స్ట్రాడినరీ ఇంకొంచెం టేస్ట్ చూసాను సాల్ట్ పడుతుంది అనిపించింది సాల్ట్ వేస్తాను దట్స్ ఇట్ ఇయర్ ఈజ్యో చట్నీ మీ బుడంకాయ ఇన్స్టంట్ పికిల్ రెడీ మీరు అద్భుతంగా ఎంజాయ్ చేయవచ్చు పప్పు వేసుకొని పాలకూర పప్పు తీసుకొని లేదా ఉట్టి అన్నం వేడివేడి అన్నం వేసుకొని పచ్చడి వేసుకొని తినండి బాగా లేకపోతే నాకు చెప్పండి ఖచ్చితంగా బాగుంటుంది నేను రాసిస్తాను ఈ విషయాన్ని తెలంగాణ తరఫున మొత్తం తరఫున మీకు రాసిస్తా బాగాలేదు అన్న మాట నాకు రాదు థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ థ్యాంక్ యూ సో మచ్ Bye. Take care, all of you.